మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. లడ్డూ వివాదం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ లాంటిదా, లేదంటే ఆయనకి పాజిటివ్గా ఉంటుందా, ఏంటి అనే విషయాల్ని ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు లడ్డూ వివాదానికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలానే ఏపీ నుండి ఇద్దరు ఆఫీసర్స్, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి ఒక మెంబర్, అలానే సిబిఐ నుండి ఇద్దరు ఆఫీసర్స్, వీళ్ళంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఈ వివాదానికి సంబంధించి ముందుకు సాగాలంటూ కూడా ఒక సంస్థనే ఏర్పాటు చేసుకున్నారు, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పేసి. ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి, శ్రేణులకి, జగన్మోహన్ రెడ్డికి అందరికీ కూడా చెంపదెబ్బ లాంటిది అని మనం భావించవచ్చా? అంటే ఇక్కడ స్వతంత్రంగా ఏర్పాటు అయిన సంస్థ అంటే నాకు అర్థం కావట్లేదు. ఎవరు స్వతంత్రులు ఎందుకు? సిబిఐ వాళ్ళ వాళ్ళున్న ఇద్దరా, లేకపోతే సిట్కు సంబంధించిన వాళ్ళిద్దరా, లేకపోతే ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థకు సంబంధించిన వ్యక్తే? వీళ్ళందరూ కలిసిన తర్వాత స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది? స్వతంత్ర సంస్థ అంటే దానికి ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు నియమించుకోవాలి. వీళ్ళందరూ కలిసిన తర్వాత స్వతంత్ర సంస్థ అయితే కాదు కదా. దానికి సంబంధించిన వాళ్ళ యొక్క మళ్ళీ సిబిఐ వాళ్ళ పర్యవేక్షణ అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ కలగౌర గంప, ఇది ప్రత్యేకత అనేది ఏమి లేదు. ఇక్కడ న్యాయమూర్తి గారు చెప్పారు కాబట్టి మనం శిరసాగించాలి కాబట్టి అంతవరకు మనం ఆమోదం తెలపాలి. అంతకంటే వేరే ఏముంది ఇంట్లో? అసలు ఏ ప్రాతిపదికం మీద ఇది సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళింది ఈ అంశం? ఎవరు వెళ్ళారు దీంట్లో? సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళారు, సుబ్బారెడ్డి గారు వెళ్ళారు, ఇంకొక ఇద్దరు వెళ్ళారు. వాళ్ళకి సంబంధించింది కదా ఈ విచారణ అనేది. అసలు అక్కడ కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగితే సిట్టి ఏం చేసింది, లేకపోతే విజిలెన్స్ వాళ్ళు ఎంతవరకు పరిశోధించారు, సిట్టు వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని గురించి మాట్లాడారు న్యాయమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడారు. మాట్లాడింది అన్నప్పుడు అందుట్లో ఆయన ఏ ప్రాతిపదికన మాట్లాడాడు, ఏ ఆధారాలతోటి మాట్లాడాడు, ఇది కదా చర్చకు రావాల్సిన అంశం. అవన్నీ చర్చకు వచ్చినాయా? ఒకవేళ వస్తే మనకు తెలియలేదా? న్యాయవాదులు, ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు, దేవస్థానం తరపు న్యాయవాదులు కావచ్చు, సమర్థవంతంగా చెప్పలేకపోయారా? ఇదిగో మా పరిస్థితులు ఇలా తీరింది, సిట్టు వాళ్ళు ప్రాథమికంగా ఇలా విచారించారు అని చెప్పని. మరి ఏ ప్రాతిపదికన మనకిప్పుడు ఇక్కడ జరగబోతుంది? అంటే ఇంతకుముందు మాట్లా వీళ్ళు పరిశోధించినవన్నీ పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే మళ్ళీ ప్రత్యేకంగా రెడ్డి వచ్చారు మొదలు పెట్టండి అని చెప్పని మొదలు పెడతారా? చూడాలి సార్. అంటే ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించి కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. 500 కిలోమీటర్లు మహా అయితే 8 నుండి 10 గంటల్లో వెళ్ళిపోవచ్చు, కానీ 7 రోజులు ప్రయాణం చేసిందంటూ కూడా పట్టాభి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని ఎలా చూడాలి అంటారు? అంటే ఆయన కొన్ని సాక్ష్యాధారాలు చెబుతున్నాడు కాబట్టి వాళ్ళు సంబంధించినటువంటి 5 అంటే ఇలాంటివి ఏఆర్ డైరీ లాంటి వాళ్ళ 5 దగ్గర నింపుకొని వచ్చి ఒకసారి నుంచి వచ్చింది కాదు ఇది, వాళ్ళకి అంత లేదు అని చెప్పని చెప్పడం ఆయన ప్రధాన ఉద్దేశం. అదే చెప్పాడు ఆయన, ఆయన సాక్ష్యాధారాలు చెబుతున్నాడు కాబట్టి మరి దాన్ని కాదని చెప్పని ఎవరు నిరూపించుకోవాలో చూడాలి. ఆయనైతే సాక్ష్యాధారాలతో చెబుతున్నాడు కదా. ఏ రోజు వే బిల్లులు ఉంటాయి కదా, దానికి వే బిల్లు సంబంధించి అవి పరిగణలో తీసుకుంటే తెలుస్తుంది కదా. అంటే ఖాళీ ట్యాంకర్స్ వెళ్తుంటే వే బిల్లుతో పని లేదు, ఏదన్నా నింపుకొని వెళ్తుంటేనో నిండుగా వెళ్తుంటేనే కదా వే బిల్లుతో అవసరం. మరి ఆ వేబిల్లో బయలుదేరినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇవన్నీ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించింది? మీరు అన్నట్టు ఏఆర్ డైరీ నుంచి బయలుదేరితే 7-8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, ఏదన్నా రహదారిలో ప్రయాణం చేయాలి కాబట్టి ఆటంకాలు వస్తే అప్పుడు ఏదన్నా 3-4 గంటలు ఆలస్యం అయితే అవ్వచ్చు, 7 రోజులు అయితే పట్టదు కదా. కాబట్టి ఇవన్నీ వాళ్ళంతా సిట్టు వాళ్ళు వాళ్ళకి ఇస్తేనే, లేకపోతే వీళ్ళు పరిశోధిస్తేనే అవన్నీ బయటకు వచ్చినాయని కదా మనం భావించాలి. అది కూడా పరిగణలో తీసుకోవాలి కదా. అసలు ముందు మన న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న లేవనెత్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబుతారు? కల్తీ జరిగింది లడ్డులో కదా, లడ్డేది లడ్డులో ఏ దినుసులు కలిపితే కల్తీ జరిగింది?
ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? నెయ్యి. ఆ నెయ్యి గత 50 సంవత్సరాల నుంచి ఎవరు పంపిస్తున్నారు, ఇప్పుడు ఆ నిబంధనలు ఎందుకు మార్చవలసి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? దాన్ని విచారించమంటే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. రెండవది, ఈళ్ళే మీరు అన్నట్టు ఏఆర్ డైరీ వాళ్ళు, మేము 400 పైచిల్లు దానికి మేము అందించలేనన్న వాళ్ళు 300 రూపాయలకు మాత్రమే ఎలా ఇవ్వగలిగారు? 100 రూపాయలు తగ్గించి ఎలా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు, అందజేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి? అంటే ఆ రోజు మేము ఇవ్వలేని వాళ్ళు ఈరోజు ఎలా ఇవ్వగలిగారు? ఇది కదా విచారణలో తేలాల్సింది. దా ఏఆర్ డైరీకి సామర్థ్యం ఉందా? సామర్థ్యం లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ నేతిని సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నారు? సేకరించే ప్రదేశాలలో ఆ యొక్క డైరీలకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ సిట్టు వాళ్ళు దాన్ని బయటకు తీసే కార్యక్రమంలో, అలాగే ప్రభుత్వం కూడా దాని మీద అన్ని బయటకు తీసుకొని వస్తూ ఉంది. ఇవన్నీ విచారించిన తర్వాత న్యాయాలు ఎవరు తప్పు చేశారు, ఎవరు ఉప్పు చేశారు అనేది మనకి పరిగణలోకి వస్తుంది. న్యాయమూర్తి గారు ఇప్పుడు మామూలుగానే సహజంగానే ఇప్పుడు న్యాయమూర్తి గారి గురించి చిన్న వివాదం కూడా ఉంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారి మీద ఉన్నటువంటి వివాదం మనకు తెలిసిందే. వెళ్ళిన వాళ్ళు ఎవరు? సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు విజిలెన్స్ విచారణకి హాజరు కాకుండా ఆయన తప్పించుకున్న విధానం కూడా చూడొచ్చు. తర్వాత ఆ పత్రాలన్నీ నాకు ఇవ్వమని అడిగారు ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి గారా, లేకపోతే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉందా? ఆయన ఎందుకు ఇస్తారు విచారణ సంస్థలు? నువ్వు వచ్చి వాళ్ళు అడిగిన దాన్ని సమాధానాలు మాత్రమే చెప్పాలి కదా. మరి అవి మాత్రమే ఈరోజు పరిగణలో తీసుకున్నది న్యాయస్థానం. ఏ ప్రాతిపదికన తీసుకుందనేది సగటు తెలుగువారికి, తెలుగువారు ఎక్కడుందా వాళ్ళందరికీ ఓ రకమైనటువంటి ధర్మ సందేహం ఉంది. మరి అవన్నీ రేపు విచారణలో చెప్పాలి, మరి విచారణలో తేలాలి సార్. అంటే ఇటు సుప్రీంకోర్టు తీర్పు ఒక ఎత్తు అయితే మద్రాస్ కోర్టు కూడా తీర్పు ఒక ఎత్తు. అంటే ఇప్పటి వరకు ఇదంతా కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అనే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే కాదు ఏఆర్ డైరీ ఫామ్ కూడా. మరి ఈ నేపథ్యంలో మద్రాస్ కోర్టు ఏఆర్ డైరీకి కాస్తంత రిలీఫ్ ఇచ్చింది, మరి ఎలా, దీన్ని ఎలా చూడాలి అంటారు? మరి మళ్ళీ ఒకసారి నోటీసులు ఇవ్వమండం కానివ్వండి, ఇవన్నీ ఎలా చూడాలి? మరి సమయం అని కూడా అన్నారు. అవును, దానికి మీరు సమయం ఇట్లా పెట్టేసి మీరు వాళ్ళని అడావుడి చేయొద్దు, వాళ్ళకి కావాల్సిన సమయం ఏమని కూడా అన్నారు కదా. అంటే దీని అర్థం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, మన భారతదేశంలో ఎవరన్నా వెనకమల రాజకీయ నాయకులు ఉంటేనో, లేకపోతే ఆర్థికంగా మనం బలవంతులం అయితేనో, న్యాయాన్ని కూడా విచారణ కూడా ఆలస్యం చేయొచ్చు అనేది మనకు అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు అడిగింది, వివరాలు అడిగారు, వివరాలు సమర్పించడానికి వాళ్ళ దగ్గర కాగితాలు ఉంటాయి. ఏ రోజు ఎట్లా, ఏ రోజుకి ఈ రోజు వారి ఎన్ని లీటర్లు తీసుకుంటున్నారు, పాలసీకరణ చేస్తున్నారు, లేకపోతే నెయ్యి ఎంత వస్తుంది అనేది పొందుపరుస్తారు కదా వాళ్ళు. ఏ రోజుకు ఆ రోజు వాళ్ళకి తెలియాలి కదా, వచ్చింది ఎంత, బయటికి వెళ్తుంది ఎంత, ఇవన్నీ వివరాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. అవన్నీ సమగ్రంగా ఒకసారి పెట్టుకుంటారు కదా. ఆ వివరాలే కదా వీళ్ళు అడుగుతుంది, దానికి సంబంధించిందో లేకపోతే ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించిందో వీళ్ళు అడుగుతారు. ఆ వివరాలు అడగడానికి ఆలస్యం అవుతుందని చెప్పి ఎలా చెప్తారు? ఇది ఆలోచించుకోవాల్సిన విషయమే కదా. అంటే న్యాయస్థానాలు కూడా, అంటే న్యాయస్థానాల గురించి మనం ఏదన్నా మాట్లాడితే పట్టురాండి వాడిని, జుట్టు పట్టుకు రాండి, లోనాసి కుమ్మండి అని అంటారు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మన ధర్మ సందేహాలు నివృత్తి చేసేది ఎవరు? నాకు ఈ ధర్మ సందేహం వచ్చింది, దీన్ని నివృత్తి చేసేది ఎవరు? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చెంప పెట్ట, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారికా, సుబ్రహ్మణ్య స్వామిగా అని చెప్పానంటే ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు మద్రాసు వాళ్ళు ఇచ్చినా, తిరుపతి లేకపోతే అక్కడ సుప్రీం న్యాయస్థానం ఇచ్చినా కూడా ఒకటి మాత్రం నేను చెప్పగలను, తమిళ వాసనలు తెలుగు వారితో కలిసి గుబ్బాలింపు బయటకైతే వచ్చింది. ఓకే, అంతవరకు మాత్రం నేను చెప్పగలను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.